హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వసిష్ఠా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ వీడియోలో మనము ఇంగ్లీష్లో ప్రతిరోజు అడిగే చిన్న చిన్న ప్రశ్నల గురించి తెలుసుకుందాము ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే మనము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ జవాబు రూపంలో మనము ఎలాగైనా మాట్లాడతాము కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి సాధారణంగా ప్రతిరోజు మనము క్రమం తప్పకుండా రోజు అడిగే నిత్య జీవితంలో రోజు అడిగే కొన్ని ప్రశ్నల్ని ఇందులో మనం నేర్చుకోబోతున్నాము శ్రద్ధగా జాగ్రత్తగా వినడమే కాకుండా ఒక దగ్గర రాసుకుంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద డేట్ టుడే అంటే మనము ఇంట్లో క్యాలెండర్ చూస్తున్నప్పుడు ఈరోజు తేదీ ఎంత లేదా ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు ఫ్రెండ్స్ని అడిగినప్పుడు ఈరోజు తేదీ ఎంత అని అడిగినప్పుడు ఇలా అడగాలి వాట్ ఈస్ ద డేట్ టుడే అని చెప్పి నీ సందేహం ఏంటి నీ డౌట్ ఏంటి అని ఇంగ్లీష్లో అడగాలనుకోండి వాట్ ఈజ్ యువర్ డౌట్ అని అడగాలి ఎంత అని అడిగినప్పుడు హౌ మచ్ ఎంత దూరం అని అడిగినప్పుడు హౌ లాంగ్ హౌ ఫార్ అని మనం అడుగుతుంటాము సో ఎన్ని అని చెప్పినప్పుడు హౌ మెనీ ఎందుకలా అని అడిగినప్పుడు వై సో అని అని అంటాము సో వై నాట్ అంటే ఎందుకు కాదు వై నాట్ వాట్ ఈజ్ యువర్ ఏమ్ ఆర్ గోల్ ఎవరినైనా మనము నీ లక్ష్యం ఏమిటి అని అడగాలనుకోండి వాట్ ఈజ్ యువర్ ఏమ్ ఆర్ గోల్ అని అడగాలి నీ వయసు ఎంత అని పిల్లల్ని అడుగుతుంటాం మనం సాధారణంగా అప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడగాలి అండ్ వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ నీకేమైంది కొన్నిసార్లు కొంతమంది పిచ్చిపెట్టినట్లు కొంచెం డిప్రెస్ అయినట్లు కొంచెం ఏడుస్తున్నట్టు కొంచెం మూడీగా ఉంటారు అప్పుడు వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ అంటాం ఇది మనం సాధారణ ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు కనబడుతుంటుంది మనకు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ వృత్తి ఏంటి లేకుంటే మీ నాన్నగారు ఏం చేస్తారు అని దాని అర్థం అంటే వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ ప్రొఫెషన్ ఆక్యుపేషన్ ఆయన వృత్తి ఏంటి అని అడుగుతున్నాం ఆయన ఏం పని అని అడుగుతున్నాం ఇక్కడ మనం మీరేం అని అడగాలనుకోండి వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ నీ హాబీ ఏంటి వాట్ ఈజ్ యువర్ హాబీ ఒకవేళ హాబీ కాకుండా హాబీస్ అని అడగాలనుకోండి వాట్ ఆర్ యువర్ హాబీస్ అని అడగాలి అండ్ నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంటాం కదా మనం చాటింగ్ చేసినప్పుడు హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడగాలి మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది మీ బిజినెస్ ఎలా మీ మీ వ్యాపారం ఎలా నడుస్తుంది అని అడగాలనుకోండి హౌ ఈజ్ యువర్ బిజినెస్ రన్నింగ్ లేదా హౌ ఈస్ యువర్ బిజినెస్ అని అడగాలి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇండియాలో ఏం జరుగుతుందని చెప్పాలనుకోండి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అక్కడ ఏం జరుగుతుందని చెప్పాలనుకోండి వాట్ ఈస్ గోయింగ్ దేర్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాలనుకోండి వాట్ ఈస్ గోయింగ్ హియర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఆమె ఎక్కడ ఉంది లేదా అతడు ఎక్కడ ఉన్నాడు అని అడగాలనుకోండి వేర్ ఇస్ హీ వేర్ ఈజ్ షీ అని అడగాలి అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది మనం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము మనకు టైం వాచ్ లేదు ఫోన్ లేదు పక్కన ఎవరైనా అడగాలి ఎక్స్క్యూజ్ మీ వాట్ ఈస్ ద టైం నౌ ఇంగ్లీష్లో అడగాలనుకున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీ వాట్ ఈస్ ద టైం నవ్ అంటే ఇప్పుడు సమయం ఎంత అయింది అందని అర్థం నీకెలా తెలుసు హౌ డు యూ నో ఈ విషయం ఎవరికి తెలియదే నీకెలా తెలుసు అని చెప్పాలి అడగాలనుకోండి హౌ డు యూ నో మీరు ఎక్కడ నివసిస్తారు నేను హైదరాబాద్లో నివసిస్తాను ఐ స్టే ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ న్యూసిస్తానో అడగాలనుకోండి వేర్ డు యూ స్టే ఇన్ హైదరాబాద్ నీ పుట్టినరోజు ఎప్పుడు మనం పిల్లల్ని అడుగుతుంటాం నీ పుట్టినరోజు ఎప్పుడు అని చెప్పి వెన్ ఈజ్ యువర్ బర్త్ డే వెన్ ఈజ్ యువర్ బర్త్ డే లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడన్నా అడగాలనుకోండి వెన్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఎంత కాలంగా జబ్బుతో కానీ జ్వరంతో కానీ ఆ రుగ్మతతో కానీ బాధపడుతూ ఉన్నారు ఆ వ్యాధితో బాధపడుతున్నారు అని అడగాలి అనుకోండి హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ సఫరింగ్ ఫ్రమ్ ది ఇల్నెస్ ఆర్ ఫీవర్ అని అడగాలి దీనిలో గ్రామర్ ఏమవసరం లేదు యాజ్ ఇట్ ఈస్గా హార్ట్ చేసి బట్టి బట్టి దీన్ని వాడటమే ఇంకా అంతే వాట్ డు యూ ఈట్ ఆర్ వాట్ యూ హ్యావ్ ఆర్ వాట్ డు యూ టేక్ దీని అన్నిటికీ మీనింగ్ ఏంటంటే నీవు లేదా మీరు ఏం తింటారు ఏం తీసుకుంటారు అని అడిగినప్పుడు ఇంటికి వచ్చిన అతిథులను కానీ ఫ్రెండ్స్ని కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మన హోటల్లో కూర్చున్నప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు వాట్ డూ యూ టేక్ వాట్ డూ యూ హ్యావ్ వాట్ డూ యూ ఈట్ ఈ రకంగా మనం అడగాలన్నట్టు వై డు యూ ఈట్ వెరీ లిటిల్ ఎందుకు అది తక్కువ మొత్తంలో తింటున్నాము దిస్ డేస్ ఆర్ లీటింగ్ వెరీ లిటిల్ వై డు యూ ఈట్ వెరీ లిటిల్ ఎందుకు తక్కువగా తింటున్నావు అని అడిగినప్పుడు నీ విద్యార్హత ఏమిటి మనము ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు లేకుంటే ఎవరైనా మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మీ విద్యార్హత ఏంటి అని అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని అడగాలి వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నీ బలం ఏంటి వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ నీ బలహీనత ఏమిటి వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అదేవిధంగా ఇంకేంటి సంగతులు చెప్పండి అని చెప్పినప్పుడు మనం చాటింగ్ చేస్తున్నప్పుడు ఎల్స్ అని అంటాము నీకు గుర్తుందా మనం లాస్ట్ మంత్ కలిసాము డూ యూ రిమెంబర్ వి మెట్ లాస్ట్ మంత్ ఈ రకంగా మనము నీకు గుర్తుందా అని అడిగినప్పుడు డూ యూ రిమెంబర్ అని ఈ రకంగా అడుగుతాం లేదా డిడ్ యూ రిమెంబర్ అని అడుగుతాం అండ్ హౌ లాంగ్ ఆర్ హౌ ఫార్ అంటే ఎంత దూరం ఏదైనా డిస్టెన్స్ గురించి అడిగినప్పుడు మనం హౌ లాంగ్ ఆర్ హౌ ఫార్ అని మనం అడగాలి హౌ ఈస్ దట్ అది ఎలా ఉంది అయితే ఏంటి సో వాట్ మనకు కొంతమంది సమాధానాలు ఇలా ఇస్తుంటారు అయితే ఏంటి సో వాట్ అని చెప్పి సో వాట్ నెక్స్ట్ ఒక పని జరిగిపోయింది పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి నెక్స్ట్ ఏంటి దాని తర్వాత ఏం చేద్దాం అని అడిగినప్పుడు వాట్ నెక్స్ట్ అని చెప్పి సింపుల్గా అడిగాడు అన్నట్టు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళకి మనము అలాగా అని చెప్పాలనుకోండి ఆన్సర్ చెప్పాలనుకోండి ఈజ్ ఇట్ అని చెప్పాలి వాట్ ఈస్ దట్ అది ఏమిటి నీకు ఆకలి వేస్తుందా ఆకలిగా ఉందని అడగడానికి ఆర్ యూ హంగ్రీ నీకు నిద్ర వస్తుందా ఆర్ యూ గెటింగ్ స్లీప్ ఏమైంది నీకు వాట్ హ్యాపెన్ టు యూ నీకు అయిందా ఆర్ యు మ్యారీడ్ రకంగా అడుగుతుంటాం ఇక్కడ చూడండి హూ హెల్ప్డ్ యూ నీకు ఎవరు సహాయం చేశారు హూ టోల్డ్ యూ నీకు ఎవరు చెప్పారు హూ బెట్ యూ నిన్ను ఎవరు కొట్టారు హూ స్కోల్డెడ్ యూ నిన్ను ఎవరు తిట్టారు హూ ఆస్క్డ్ యూ నిన్ను ఎవరు అడిగారు అంటే హూ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ చూడండి మనకి వర్బ్ పాస్ట్ లో వస్తుంది తర్వాత డైరెక్ట్ వరకు పాస్ట్ ఫామ్లో వస్తుంది అంటే ఎవరు అడిగారు ఎవరు కొట్టారు ఎవరు తిన్నారు ఎవరు సాయం చేశారు ఎవరు పిలిచారు ఈ రకంగా మనం హూ తర్వాత ఈ పాస్ట్ ఫామ్ని ఉపయోగించి ఆన్సర్ చేయాల్సి క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ కొన్ని మీకు ఎక్సర్సైజ్లు ఇచ్చాను వాటిని చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ మీకు రిప్లై ఇక్కడ చూడండి కామెంట్ సెక్షన్లో ఇవే మీరు చేయాలి నిన్ను ఎవరు ఆహ్వానించారు నిన్ను ఎవరు తిట్టారు నాతో ఎవరు వస్తున్నారు ఇప్పుడు నేను ఏం నేనేం చేశాను నీకు ఏమైంది వీటిని ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్స్ అడగాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో రెక్టిఫై చేయించుకోండి కరెక్షన్ చేయించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్